నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాక ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పలేదు. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవాలి, మీరు ఇల్లు ఖాళీ చేయాలి అంటున్నాం. మేము సచ్చినా పర్వాలేదు, మేమైతే ఇల్లు ఖాళీ చేయము. ఏమన్నా చేసుకొని రేవంత్ రెడ్డి, మాకు అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మాకు అవసరమే లేదు. మా ఇల్లు మాకే కావాలి, మా పిల్లల చదువులు ఇక్కడ ఉన్నాయి, కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. మేము పోయి అడవిలో ఆకులు తిని బతకాలనా? మేము ఏం తిని బతకాలి? మేము మా ఇల్లు మాకే కావాలి, మేము ఇల్లు ఇడిచి మాత్రం ఎక్కడికి పోము. మళ్ళీ ఇళ్లకు అర్హత లేనప్పుడు మాకు ట్యాక్స్లు ఎట్లా కట్టించుకున్నారు? రిజిస్ట్రేషన్ ఎట్లా వేసిండ్రు? కరెంటు బిల్లు ఎట్లా ఇచ్చిండ్రు? రోడ్లు ఎట్లా వేసిండ్రు? కరెంటులు ఎట్లా వేసిండ్రు? మా ఇల్లు మాకే కావాలి, ఇవే అవసరం లేదు మాకు బెడ్రూమ్ ఇండ్లు. రోడ్డు మీద పిచ్చగాడు ఉన్నాడు, వానికి ఏమాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మా ఇల్లు మాకే కావాలి. మాకు ఒక్క చుక్క కూడా నీళ్లు రాలేదు ఇంతవరకు. ఎన్ని ఏంటి రానే లేదు, ఎవ్వరికి రాలేదు. మేమంతా మంచిగానే ఉన్నాం మా లంకలు అయితే. ఆర్ గ్యారంటీలు అన్ని పక్క పెట్టి కేవలం మూసీ నదికి సంబంధించి మాత్రం ఇల్లు కూడా కొడుతున్నారు. ఎట్లా ఈ మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ ఒకటే పట్టుకున్నారు. మూసీ సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజల కోసమే. ఆ ప్రజల్ని తీసుకెళ్ళి ఎక్కడో మారుమూల గ్రామంలో పడేస్తే ఎట్లా బ్రతకాలి? స్కూళ్ళకి ఎట్లా రావాలి పిల్లలు? ఉపాధి ఎట్లా? 2500 ఇస్తున్నారు, ఇంతవరకు ఒక్కరికన్నా ఇచ్చిండ్రా మొత్తంలో? అసలు అసలు ఎవరికన్నా ఇచ్చిండ్రా? చేయాలని మేము ఇప్పుడు కోరుకుంటలేము. మాకు ఏది వద్దు, ఆయన ఫ్రీ కరెంట్ వద్దు, బస్సులు ఎవరు అడిగారు ఆయన పెట్టమని? ఆయన బస్సులు ఎవరు అడిగారు పెట్టమని? రోజు ఎవరు తిరుగుతున్నారు? మేము తిరుగుతున్నామా? ఊర్లో ఇస్తే పిల్లలు ఎట్లా వస్తారు? ఆడపిల్లలు ఉన్నారు ఉన్నాళ్ళ ఇళ్ళల్లా. మేము ముసలాళ్ళు ఉన్నాము, మేము పోయి ఎక్కడ చావాలి? అడవిలో ఉంటే మాకు మంచిది కాదు, మా ఇల్లు మాకే కావాలి. మేము ఇల్లు ఇడిచిపోయేది లేదు, మాకు అవసరమే లేదు. ఆయన ఇచ్చే అవకాశం కూడా మాకు ఏ ఒక్కటి వద్దు. ఎందుకంటే కావలం చేస్తా డెవలప్ అంటున్నాడు కదా, కావలం మధ్యలోకి వెళ్ళి గోడ కట్టుకొని ఆయన అక్కడ లోపల ఏమైనా చేసుకొని పోమ్మాను. మా ఇళ్ళ జోలికి రావద్దు. మా సొత్తు మాకు ఇవ్వండి, మాకు భవన సొత్తు మాకు వద్దు. మా కష్టమే వేరే వాళ్ళకి ఇయ్యము, వాళ్ళ కష్టం మాకు వద్దు. గరీబ్ చాలా మంది ఉన్న ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళకి ఇయ్యండి కానీ మాకు వద్దు. మా గుడిసె ఎంత కాదు, మాకే కావాలి. నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు ఇచ్చుకో, మాకు అవసరం లేదు. వేస్తా అంటున్నావు చేసుకో, మేము వద్దు అంటలేము. కానీ మా ఇల్లు మాకే కావాలి, లేక మా ఇళ్ళ జోలికి వస్తే మాత్రం మంచిగా ఉండదు, బాగుండదు. అంతే, నీళ్ళు రాలేదు మాకు, మాకు ఇళ్ళలో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. మేము మంచిగా ఉన్నాం, మంచి గుండెల తీసుకొచ్చి రోడ్డు మీద ఎందుకు పడేస్తున్నాడు సారు? ఎందుకు? మా గరీబులు మేమేం చేయలేము మానా? మేము కష్టపడ్డాం, మేము కష్టపడ్డాం, ఇళ్ళలో పని చేసినాం, పాశమైన బువ్వ తిన్నాం, అన్ని కష్టపడి ఇప్పటికి మాకు ఇళ్ళ మీద మాకు నీకేం హక్కు ఉంది? ఇయ్యనీకే తీయనీకే ఎందుకు? నువ్వు ఇస్తావా? నువ్వు వేరేవారి నీ ఇల్లుకి ఇస్తావా?